టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా మాజీ మంత్రి దేవినేని ఉమా ఆధ్వర్యంలో జలదీక్ష చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద దేవినేని ఉమా సహా టీడీపీ కార్యకర్తలు జలదీక్ష చేపట్టారు. సైకో సీఎం పోవాలి, సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. అన్యాయంగా అక్రమంగా చంద్రబాబును అరెస్ట్ చేసి 21 రోజులు జైల్లో పెట్టి సైకో జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని దేవినేని ఉమా మండిపడ్డారు. ఆలోచించాలి. ఇవాళ ఈ పట్టిసీమ నీళ్ళు ఈ ప్రాంతానికి రాబట్టి అక్కడ శ్రీశైలం దగ్గర అంద్రనివా ద్వారా తెలుకంగ ద్వారా ఆ ప్రాంతానికి తాగునీరు వెళ్ళాయి. దరిద్రులారా, సన్నాసులారా, వైసీపీ నాయకులారా, ఇప్పుడు చెప్పండి, పట్టిసీమ దండగ, పట్టిసీమ పండగ, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి, కృష్ణమ్మలో ఈ పవిత్ర సంగమంలో ఈ నీళ్ళ మధ్య ఈ నీళ్ళలో కృష్ణమ్మ కృష్ణాగోదావరిలో మునిగడుగుతున్నాను. దరిద్రులారా, మీరు మనుషులైతే, మీరు దున్నపోతులు కాకపోతే వచ్చి ఇక్కడ పసుపు కొంగందాలంటారా, పూజలంటారా? దరిద్రులారా, ఎందుకురా మీకు పదవులో 10 లక్షల ఎకరాలు బతుకుతున్నాయి. ఇవాళ 13 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి, 10 లక్షల ఎకరాలకు కూడా నీళ్లు పంపించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. మీరా ముఖ్యమంత్రి, మీరా మంత్రులు, మీరా ఎమ్మెల్యేలు, కనీసం మంచిని మంచి అనాలి లేని మీరు ఎందుకురా పదవుల్లో చేయటం? ఆ రోజు జర్మన్ జాతి హిట్లర్ వల్ల నాశనం అయింది. గోబిల్ అని ఆ గోబిల్స్ ప్రచారం, ఆనాటి మంత్రి గోబిల్స్తో హిట్లర్ అసత్య ప్రచారం, అబద్ధ ప్రచారం చేశాడు. ఇవాళ ఈ సకల శాఖ మంత్రిగా చలామణి అవుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఆ హిట్లర్ దగ్గర పనిచేసిన గోబిల్స్ లాగా ఇవాళ గోబిల్ ప్రచారాన్ని ఈ సన్నాసి సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్నాడు. ఇవాళ స్కిల్ డెవలప్మెంట్లో 3 లక్షల మంది పిల్లలకి ట్రైనింగ్ అయింది, 1 లక్ష మంది పిల్లలకి ఉద్యోగాలు వచ్చాయి. ఇవాళ డిజైన్ టెక్ సేమన్స్ ఈ సాఫ్ట్వేర్కి హార్డ్వేర్కి తేడా తెలియని దరిద్రుడు ఆ సజ్జలాడు నిన్న అవినీతిని మాట్లాడుతున్నాడు. అరే పడుద్దాయ్, 3000 కోట్ల అవినీతి ఎక్కడరా, ఎక్కడరా? సాఫ్ట్వేర్ అంటే ఏంట్రా, దరిద్రుడా?